श्रीं यज्ञप्रियायै नमः। ललिता सहस्रनामములలో 881వ నామము యజ్ఞప్రియ। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। యజ్ఞప్రియ అను నామమునకు అర్థము యజ్ఞములు ప్రియముగా కలిగినది అనగా యజ్ఞక్రియలను అభిమానించునది। అసలు యజ్ఞం అంటే ఏమిటి? మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అని వ్యవహరించబడుతుంది। యజ్ఞములను నిర్వహించడం వలన దేవతలు ప్రీతి చెంది జీవులకు అవసరమైన వాటిని ప్రసాదిస్తారు। అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది। గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగములో యజ్ఞమును అను పదము యొక్క అర్థమును, యజ్ఞమును చేయవలసిన ఆవశ్యకతను, యజ్ఞమును ఆచరించడం వలన కలుగు లాభములను ఎంతో స్పష్టముగా వివరించారు। ఆయన వివరించిన దాని ప్రకారము యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులవడము వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదురు। కనుక మానవులు ఆసక్తిరహితులై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను ఆచరిస్తుండాలి। సృష్టి ప్రారంభ కాలములో బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా జీవులను సృష్టించి మీరు ఈ యజ్ఞములను ఆచరించి వృద్ధి పొందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, అప్పుడు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు, ఈ విధముగా నిస్వార్థ భావనతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను। ఆ యజ్ఞ శిష్టాన్నమును భుజించు శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు। ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును, అన్నము వర్షము వలన ఏర్పడును, యజ్ఞము వలన వర్షములు కురియును। విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు, వేదములు నిత్యుడు సత్యుడు అయిన పరమాత్మ నుండి ఉద్భవించినవి। అటువంటి సర్వవ్యాపి అవ్యయురాలు అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరి ఆ యజ్ఞములందు ప్రతిష్ఠితమై ఉండుటచే వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని యజ్ఞప్రియ అను నామముతో కీర్తించారు। వేదములు యజ్ఞో వై విష్ణు అనగా యజ్ఞమే విష్ణువు అని పలికినవి। అటువంటి పరబ్రహ్మస్వరూపమైన విష్ణు రూపము కలిగినది జగన్మాత భండాసురుని నుండి తమను రక్షించవలసినదిగా ప్రార్థిస్తూ దేవతలు నిర్వహించిన యజ్ఞమునకు ప్రీతి చెందిన పరమేశ్వరి లలితాంబిక ఆవిర్భవించినది చిదగ్నికుండమైన హోమకుండము నుండే కదా, అందుకే ఆ తల్లి యజ్ఞప్రియ। ఈ యజ్ఞములు అనేక రకములుగా ఉంటాయి, వాటిలో ద్రవ్యాన్ని న్యాయంగా ధర్మంగా ఆర్జించి ఆ ధనమును ధర్మ కార్యాలకు ఉపయోగించే ద్రవ్య యజ్ఞము, జ్ఞానాగ్నితో ఆత్మను దవింపచేసి తేజోవంతం చేయడమే లక్ష్యముగా కలిగిన తాపయజ్ఞము, తాను అధ్యయనము చేసిన విద్యలను లోక కళ్యాణానికి వినియోగించే స్వాధ్యాయ యజ్ఞము, యమ నియమాదులతో మనస్సుని నియంత్రించగలిగే యోగ యజ్ఞము, తన పుట్టుక, తానెవరు, ఎందుకు పుట్టాడు, ఏం చేయాలి అని గ్రహించి ఆత్మదర్శనానుభవం పొందే జ్ఞానయజ్ఞము, అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించి నియమబద్ధంగా కర్మాచరణ చేసే సంసిద్ధ యజ్ఞము మొదలైనవి ముఖ్యమైనవి। ఈ యజ్ఞములన్నిటి రూపము కూడా యజ్ఞప్రియ అని కీర్తించబడిన జగన్మాతయే। సంధ్యావందనము, అగ్నికార్యము, దేవతార్చన మొదలైన నిత్యకర్మలను, కర్మలు
అబ్దీకములు అమావాస్య తర్పణములు మొదలైన తిథులను బట్టి ఆచరించే నైమిత్తిక కర్మలు కామ్యకర్మలైన వ్రతములు పూజలు మొదలగు వానియందు దేవ పితృయాగములందు చండీయాగము పాకయాగము హవిర్యాగము మొదలైన అన్ని యజ్ఞములు యాగములయందు ప్రీతి కలిగినది యజ్ఞప్రియ అని కీర్తించబడిన పరమేశ్వరి లలితాంబిక యజ్ఞ యాగాదులను నిర్వహించడము ద్వారా దేవరుణము తీర్చుకున్నట్లు అవుతుంది. ఇక ఈ యజ్ఞముల వలన కలిగే ఫలితములను గమనించినట్లయితే యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి అనావృష్టి సమస్యలు తొలగిపోతాయి. పరిసరాలు పరిశుభ్రమై చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మనము సాధ్యమైనంత వరకు యజ్ఞప్రియ అని కీర్తించబడిన పరమేశ్వరి ప్రీతి కొరకు యజ్ఞములను ఆచరిస్తుండాలి. చేయవలసిన ధర్మమును కర్తవ్యముగా భావించి చేసినప్పుడు ఆ ధర్మమే యజ్ఞమవుతుంది. లోక కళ్యాణమునకు నాంది పలికే అటువంటి యజ్ఞమును అభిమానించే మాత యజ్ఞప్రియ. కర్మ బంధముల నుండి విడివడుటకు జీవుడు యజ్ఞాచరణమును ఆచరించాలి. ఆ యజ్ఞాచరణము దేవతలకు ప్రీతిని కలిగించి సకల శుభములను ప్రసాదింపజేస్తుంది. యజ్ఞరూపమే పరబ్రహ్మ స్వరూపమైన విష్ణువు ఆ యజ్ఞకుండము నుండి వెడలినది పరమేశ్వరీ. వివిధ రకములైన యజ్ఞములను ఆచరించి జగదీశ్వరి అయిన మాత కరుణను పొందాలి. సర్వవ్యాపి అవ్యయురాలు యజ్ఞములందు స్వయముగా ప్రతిష్ఠితమై ఉండి వేద విహితమైన యజ్ఞకర్మలను ఆచరించు వారికి ఇటు ఇహలోకములోను అటు పరలోకములోను కూడా సకల శుభములను ప్రసాదించే చల్లని తల్లి అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో యజ్ఞప్రియ అనే నామముతో కీర్తిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.